దేవుని నామములు మీ అందరికీ శుభములు పెంతకోస్తు మహోత్సవము వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాటలాడసాగిరి మొదటి పఠనము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదకొండవ వచనం వరకు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదకొండవ వచనం వరకు పెంతకోస్త పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమ్ముగూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను అప్పుడు అగ్నిజ్వాలలు నాలుక వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు ఎరుసలేములో నివసించుచుండిరి ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను అప్పుడు యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలలో విని కలవరపడెను వారు విస్మయం ఉంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా ఇదేమి వీరు మాటలాడునది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే పార్దియా మాదియా ఏలాము మెసపోటామియా యూదయా కపతోకియా పొంతు ఆసియా వాసులు ఫ్రిగియా పంపీలియా ఐగుప్తు సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము రోము నుండి వచ్చిన సందర్శకులు యూదులు యూదా మతమున ప్రవేశించిన వారు కేత్రీయులు అరబీయులు మనమందరమును దేవుడు చేసిన మహత్కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము మనం ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్థానము పొందితిమి రెండవ పఠనము పునిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ పన్నెండవ అధ్యాయము మూడవ వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు పన్నెండవ వచనం నుండి పదమూడవ వచనం వరకు రెండవ పఠనము పునిత గారు కొరెంతేలకు రాసిన మొదటి లేక పన్నెండవ అధ్యాయము మూడవ వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు పన్నెండవ వచనం నుండి పద్మూడవ వచనం వరకు కనుక దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియుసు నాశన గాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలేను పవిత్రాత్మ చే తప్ప ఏ ఏసే ప్రభువు అని అంగీకరింపజాలడు కృపావరములు అనేకములు ఉన్నవి కానీ వానిని వసగు ఆత్మ ఒక్కటే సేవించుటలో అనేక పద్ధతులు ఉన్నవి కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి కానీ అన్ని సేవకుల సేవలకు అందరకు ఒకే దేవుడు సామర్థ్యము నొసగును అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటే కదా అట్లే యూదులమైన అన్యులమైన బానిసలమైన స్వతంత్రులమైన మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి అందరము ఒకే ఆత్మను గ్రోలిన వారమైతిమి ఇది ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు హల్లెలుయ వచనము హల్లెలుయ హల్లెలూయ ఓ పవిత్రాత్మ వచ్చి నీ దాసుల హృదయములను పూరించుము వారి ఎందు నీ ప్రేమాగ్ని రగిలింపుము హల్లెలూయా ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అనెను అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి యేసుమరళ వారితో మీకు శాంతి గాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడలా అవి క్షమింపబడును మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడలా అవి క్షమింపబడవు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక్క